హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్లో నావిగేషన్ బార్ని అద్భుతంగా మార్చడానికి 2 ఇంట్రెస్టింగ్ యాప్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో మీకు నచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ 2 యాప్స్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి, లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి నావిగేషన్ బార్ని సెర్చ్ చేస్తే యాప్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ యాప్ని ముందుగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఫస్ట్ ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. మీరు ఓకే మీద క్లిక్ చేసి దీనికి యాక్సెసిబిలిటీ పర్మిషన్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసాక బ్యాక్ వచ్చేయండి. వచ్చేసాక ఇక్కడ కింద మీరు చూసుకున్నారు కదా, అక్కడ నావిగేషన్ బార్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, దీన్ని మూవ్ చేస్తే మీకు ఎడ్జెస్ కూడా ఈ యాప్లో ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, నేను 20లో పెడితే ఇక్కడ కార్నర్స్లో ఎడ్జెస్ వచ్చినాయి. అలాగే మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. నేను 3 పెట్టాను, 3 పెడితే కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ మీరు ఈ 4 గిట్లని టిక్ చేసాను ఫ్రెండ్స్. ఇది ఆన్లో ఉంటుంది ఆఫ్ చేసుకోండి, అది ఆఫ్లో ఉంటుంది ఆన్లో చేసుకోండి. ఆన్ చేసుకున్నాక మీరు కొంచెం పైకి వెళ్ళినట్టే ఈ ఎడ్జెస్లో కలర్స్ కూడా మార్చుకోవచ్చు. చూడండి, చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను ఏ కలర్ మార్చితే ఆ కలర్ మారుతుంది. మీకు నచ్చిన కలర్ ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను బ్లాకే పెట్టేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒక సింపుల్ కనిపిస్తుంది కదా, పెయింట్ సింపుల్, దాన్ని ట్యాప్ చేసి మీకు ఈ నావిగేషన్ బార్ నేను నచ్చిన కలర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ కలర్లో పెట్టాను. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నావిగేషన్ బార్ ఈ కలర్లో వచ్చింది. ఇప్పుడు ఈ పని చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు నేను బ్యాక్ బటన్ మీద క్లిక్ చేశాను, చూసారు కదా బ్యాక్ వచ్చింది. ఇలాగే మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ హోమ్ బటన్ మీద ప్రెస్ చేస్తే హోమ్లోకి వచ్చేస్తాం. ఇలాగా మీరు నావిగేషన్ బార్ సెర్చ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే సింపుల్ కంట్రోల్ని ఈ యాప్ కూడా ప్లేస్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఎలా అడుగుతుంది, మీరు దీనికి పర్మిషన్ అనేది ఇచ్చేయండి. యాక్సెసిబిలిటీ ఇచ్చాక చూడండి, చూసారు కదా యాక్సెసిబిలిటీ పర్మిషన్ ఇచ్చాక దీనికి ఇది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు సెట్టింగ్స్ అన్నీ మార్చుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఎంత హైట్ కావాలంటే అంత విడ్త్, అలాగే మీరు దీన్ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను చెప్తాను ఇవన్నీ. మీరు ఫస్ట్ ఇది ఆఫ్ చేసేయండి, లెఫ్ట్ కూడా ఆఫ్ చేసేయండి, రైట్ ఆఫ్ చేసేయండి. ఫస్ట్ ఇక్కడ బాటమ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఒకటే ట్యాప్ చేయండి. మీకు పొజిషన్ అది ఎంత కావాలో ఇవన్నీ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. హైట్ ఓకే సెట్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఇక్కడ ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ సెలెక్ట్ చేసుకుని, నేను ఫస్ట్ ఈ సింబల్ కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్నాక సెటింగ్స్లోకి వెళ్ళండి. సెటింగ్స్లోకి వెళ్ళాక బటన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు బటన్స్ కావాలంటే బటన్స్ మార్చుకోవచ్చు. ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, నేను దీన్ని ఇలా పైకి లాగానే ఇక్కడ నావిగేషన్ బార్స్ వస్తున్నాయి. చూసారు కదా, బ్లూ కలర్ కలర్ కావాలంటే కలర్ కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ కూడా ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. మీకు ఏ యాప్ నచ్చితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏ యాప్ డౌన్లోడ్ చేశారు కదా కింద కామెంట్లో రాయండి. మీకు ఈ యాప్స్ నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.